ఇవాల్టి రెసిపీ గులాబ్ జామున్. ముందుగా అందరికీ వెల్కమ్ టు వీజే ఫుడ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ఇన్స్టెంట్ మిక్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉండే మిల్క్ పౌడర్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 2 కప్స్ మైదా, 1 కప్ మిల్క్ పౌడర్కి 2 కప్స్ మైదా వేసుకోవాలి. వీటితో పాటు 1 పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలండి, బేకింగ్ సోడా. వేసుకొని అన్నీ బాగా కలిసేలా గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఒకసారి చేత్తో. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకొని పిండి అంతా పట్టేలా నెయ్యి బాగా కలుపుకోవాలి. పిండి అంతటికి నెయ్యిని పట్టించుకోవాలండి. ఇలా అలాగే 1 చిటికెడు సాల్ట్. ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కూడా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా స్మూత్గా కలుపుకోవాలండి గులాబ్ జామున్కి పిండి. మనం చపాతీ పిండిలాగా కలపకూడదు. ఇలా స్మూత్గా కలుపుకొని 1-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చేయి నెయ్యితో గ్రీస్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలండి. నేనైతే 3 సైజెస్లో చేసుకున్నాను. ఇలా స్మూత్గా చేసుకోవాలి, బాగా ప్రెస్ చేస్తూ చేయకూడదు. స్మూత్గా మనకి కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా 3 సైజెస్లో చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 బౌల్ పెట్టుకొని దానిలో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. అలాగే 2 కప్స్ షుగర్కి 4 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఫోర్ కప్స్ వాటర్ వేసి షుగర్ అంతా బాగా కరిగే వరకు మరిగించుకోవాలి. 3 కప్లు వేయాలా? ఈ గులాబ్ జామున్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మిల్క్ పౌడర్తో కూడా ఇలా గులాబ్ జామున్ చేసుకోవచ్చు. అత్యంత ఇన్స్టెంట్ మిక్స్తో చేసినట్టే ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా బాగా కరగనివ్వాలి. చూడండి, షుగర్ అంతా బాగా కరిగింది కదా. ఇప్పుడు కొద్దిగా దీనిలో యాలకుల పొడి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. కావాలంటే రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, జామున్ బాల్స్, అవి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేపుకుంటే లోపల కూడా బాగా వేగుతాయండి. ముందే హై ఫ్లేమ్ ఉంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండిలా ఉండిపోతుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. వేసిన వెంటనే కదపకూడదు, కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కదుపుకుంటే బాగుంటుంది. ఇలా మంచిగా మొత్తం కలర్ వచ్చే వరకు వేయకనివ్వాలి.
ఇట్లా కలర్ వచ్చే వరకు గరిట తగలనివ్వకూడదండి జామున్స్కి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇలా కలుపుకోవచ్చు. పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసి డైరెక్ట్గా వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. అన్నీ షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. ఎంతో టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయండి. ఇన్స్టెంట్ మిక్స్ అవసరం లేకుండా మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.